అన్ని వర్గాల వారి ప్రశంసలు అందుకుంటూ అలనాటి మహానటి సావిత్రికి నిజమైన నివాళిగా పేరు తెచ్చుకుంటున్న చిత్రం మహానటి. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ కీలకమైన రోల్స్ ప్లే చేశారు. రెండో సినిమా అయినా పేరు మోసిన దర్శకుల్లా మహానటిని తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. May 9 రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా హిట్టాక్ తెచ్చుకోవటమే కాదు, పెద్ద హీరోల చిత్రాలకు ధీటుగా కలెక్షన్లు రాబడుతుంది. ఇప్పటికే US బాక్సాఫీస్ వద్ద $5 లక్షలు వసూలు చేసింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు తెలుగు సినీ చరిత్రలో ఏ చిత్రం కూడా నమోదు చేయని అరుదైన ఘనత ఈ చిత్రం సాధించింది. ప్రఖ్యాత ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ IMDb మహానటి చిత్రానికి ఏకంగా 9.4 రేటింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఇంత రేటింగ్ అందుకోలేకపోయింది. సినిమా కథాంశం, స్క్రీన్ ప్లే, నటీనటుల పర్ఫార్మెన్స్, ఇలా అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని ఈ చిత్రానికి రేటింగ్ ఇచ్చినట్టు IMDb పేర్కొంది. తెలుగు సినీ జగత్తులో అద్భుత చిత్రంగా మన్నన్లు అందుకున్న బాహుబలి సినిమాలకు కూడా ఈ స్థాయికి రేటింగ్ రాలేదు. అయితే మహానటి సావిత్రి జీవితంలోని కీలక ఘట్టాలని ఎంతో హృదయంగా తెరకెక్కించిన వైనం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. తమిళంలో కూడా రిలీజ్ అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అమెరికాలో బన్నీ సినిమా నా పేరు సూర్య ప్రీమియర్స్ కంటే మహానటి ప్రీమియర్స్కే ఎక్కువ వసూళ్లు లభించాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ Tollywood Nagar.